నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి గరుడోత్సవానికి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు. సమీక్ష సమావేశంలో అధికారులకు తిరుమల ప్రత్యేక అధికారి ఆదేశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల క్షేత్రం. శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం. సర్వప్రాణకోటికి జన్మజన్మల పుణ్యఫలాలను అందించే మహాక్రతువు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తరిస్తున్న సకల ప్రాణకోటి ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో సెప్టెంబర్ 30వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన గరుడోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో బుధవారం ఆయన అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గరుడోత్సవానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టంగా భద్రత ఏర్పాట్లను చేపట్టాలన్నారు. అలాగే శ్రీవారి గరుడ సేవకు విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులు, వీఐపీలు, ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం, మీడియా వారి కోసం నిర్దేశించిన గ్యాలరీలను, అలాగే గత సంవత్సరం అనుభవాల గురించి ఏవి ధర్మారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా అధికారులతో చర్చించారు. అనంతరం తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి రామ్ బగీచా వద్ద వీఐపీలు ప్రవేశించే మార్గాలను, వాహన మండపం, గ్యాలరీలను విజిలెన్స్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గరుడోత్సవం రోజు దాదాపు 4000 ట్రిప్ల దాకా బస్సులు నడిపి భక్తులకు అసౌకర్యం లేకుండా తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు పరిశుభ్రత దృష్ట్యా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్ను ఏర్పాటు చేసుకొని పరిశుభ్రతలో ఏ లోటు లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పెషల్లీ గరుడోత్సవం రోజు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల దాకా వాటర్ బాటిల్స్ గ్యాలరీలో కూర్చున్నటువంటి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఏ సమస్య లేకుండా ఏర్పాటు చేస్తున్నాము. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల శోభితంగా తీర్చిదిద్దుతోంది. ఆలయ మాడవీధుల్లో హరివిల్లులు, విద్యుత్ దీప అలంకరణలు, ఆలయ మాడవీధుల్లో సాంస్కృతిక వేదికల ఏర్పాటు, అర్చీల పనులు శరవేగంగా సాగుతున్నాయి. తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 9 రోజుల పాటు నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు సప్తగిరుల్లోని అనువనువును ఉత్సవ శోభతో తీర్చిదిద్దుతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కనుల పండుగగా కోనేటి రాయుని వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఆలయ మాడవీధుల్లో చక్కటి గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, అలాగే వెలుపులకు వచ్చేందుకు అనువుగా గ్యాలరీలు సిద్ధమవుతున్నాయి. మూలమూర్తి దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లను, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ మాడవీధులు రంగురంగుల హరివిల్లులను పరుచుకొని ఉత్సవాలకు వన్నెతిస్తున్నాయి. కళాకారులు అందమైన రంగవల్లులను ఆకట్టుకునేలా వర్ణశోభితంగా తీర్చిదిద్దారు. మరోవైపు తిరుమల క్షేత్రంలో ఎటు చూసినా విభిన్న రీతుల్లో ఆర్చీలు భక్తులను అలరించబోతున్నాయి. రామ్ బగీచా అతిథి గృహాల వద్ద సప్తద్వారాల ఆర్చీలు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. తిరుమలకు ప్రవేశించగానే జీఎన్సీ టోల్గేట్ సమీపంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2019 ఆర్చి భక్తులకు స్వాగతం పలుకుతోంది. అలాగే తిరుమలలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఆర్చిలను వైవిధ్యభరితంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకించి స్వామి పుష్కరిణి అత్యంత ఆకర్షణీయంగా భక్తులను అలరిస్తోంది. శ్రీ వరాహస్వామివారి ఆలయ ఆవరణలో ఉన్న శ్రీవారి పుష్కరిణి అభివృద్ధి పనుల్లో భాగంగా మరమ్మతులు పూర్తి చేసి ఇత్తడి గ్రిల్స్ను చక్కగా అమర్చారు. దీంతో స్వామి పుష్కరిణి ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటోంది. ఇక ఉత్సవాలకు వన్నె తెచ్చేలా విద్యుత్ దీప అలంకరణలు చకచకా సాగుతున్నాయి. పచ్చటి వృక్షాలు వర్ణమయ వెలుగులతో జిగేలు మనేలా
విద్యుల్లతలను అల్లుతున్నారు. శ్రీవారి ఆలయం వద్ద ప్రధాన కూడలలో విద్యుత్ దీపాలతో రూపుదిద్దుకుంటున్న దేవతామూర్తుల కటౌట్లు బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా కొలువుతీరనున్నాయి. లేపాక్షి కూడలి వద్ద అన్నమయ్య సర్కిల్ ఇంకా పలు ప్రాంతాలను వర్ణమయ్య విద్యుత్ దీపకాంతులతో ప్రకాశించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ మాడవీధుల్లో సాంస్కృతిక నృత్య సంగీత ప్రదర్శనలకు వీలుగా చక్కటి వేదికలను ఏర్పాటు చేశారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు సౌకర్యవంతంగా త్రాగునీటిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం చూడ చక్కగా ఉత్సవ శోభితంగా ముస్తాబవుతోంది. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీన మొదలై 8 వరకు ముగియనున్నాయి. ధ్వజారోహణము 30వ తేదీ సెప్టెంబర్, 4వ తేదీ గరుడవాహనము, 8వ తేదీ చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంపూర్ణంగా చేశాము. పెరడాసి మాసంలో తమిళనాడు నుంచి విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి ఆల్రెడీ రావటం మొదలుపెట్టారు. అదేవిధంగా స్వామివారి భక్తులు దేశ నలుమూల నుంచి ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రద్దీ దృష్ట్యా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. వాహన సేవలను తిలకించేటందుకు 4 మాడ స్ట్రీట్లలో గ్యాలరీస్ ఏర్పాటు చేశాము. గ్యాలరీస్కి పోవడానికి, గ్యాలరీస్ నుంచి బయట రావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేశాము. పోలీసు వ్యవస్థ దాదాపు 4200 మంది పోలీసులతో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉంది. దానికి తోడు తిరుమల తిరుపతి దేవస్థానంలో 1200 మంది సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఈ సెక్యూరిటీ కోసం వినియోగించడం జరుగుతుంది. అన్నదానం సత్రంలో దాదాపు ప్రతిరోజు 3 లక్షల నుంచి 3,50,000 వరకు భక్తులకు అన్నదాన వితరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ 1650 సీసీటీవీ కెమెరాలతో తిరుమల అంతా కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాలన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్కు అనుసంధానం చేసి అక్కడ షిఫ్ట్ సిస్టంలో 24/7 ఈ కమాండ్ కంట్రోల్ సిస్టంలో మేము వ్యూ చేయడం జరుగుతుంది. ఏదైనా ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే దాన్ని పసిగట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పార్కింగ్ ఏర్పాట్లు తిరుమలలో 9,000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో కూడా 5,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భక్తునికి కూడా కావలసినన్ని లడ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణకట్టలో కూడా మా కళ్యాణకట్ట సిబ్బంది క్షురకులందరూ కూడా భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా తలనీలాలు తీసేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. రిసెప్షన్లో మాకున్నటువంటి వసతి సౌకర్యాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇంకా హెల్త్ సంబంధించి దాదాపు 16 ప్రదేశాల్లో డిస్పెన్సరీస్, 2 హాస్పిటల్స్, స్పెషలిస్టులను రూయ హాస్పిటల్ నుంచి, స్విమ్స్ నుంచి కూడా మనం డిప్యుటేషన్లో తీసుకుని భక్తులకు ఏ సమస్య ఎదురైనా ఆ సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి మేము డాక్టర్స్ను ఏర్పాటు చేస్తున్నాము. సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 14 స్టేట్ నుంచి 28 మంది సాంస్కృతిక గ్రూప్స్, భజన బృందాలు స్వామివారి వాహనం ముందు ఈ నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేయడం జరిగింది. ఆస్థాన మండపంలో ప్రవచనాలు చెప్పేందుకు మంచి పండితులను ఏర్పాటు చేసి ప్రవచనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా, భక్తులకు అసౌకర్యం కలిగించకుండా, భక్తులకు ఆహ్లాదకరంగా స్వామివారి సేవలను తిలకించే విధంగా ఆ స్వామివారిని భక్తిరసంతో వాళ్ళంతా కూడా వీక్షించి ఇంటికి మంచి మెమరీస్తో వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ డైరెక్టర్, చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోని బేడా ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి చేరుకున్న పృథ్వీరాజ్ స్వర్ణ పుష్పార్చన సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా సింహాచల దేవస్థాన అధికారులు అర్చకులు ఎస్వీబీసీ చైర్మన్ కు వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేను మే 14న కాలినడకన వెళ్ళి తిరుమలలో తలనీలాలు సమర్పించాను. అప్పుడే స్వామివారికి మొక్కు లక్ష్మీనరసింహ స్వామి సింహాచలానికి రావాలి మొక్కు తీర్చుకునే సందర్భం ఇచ్చారు స్వామి. అద్భుతమైన ఈరోజు బంగారు పుష్పాలతో పూజ అవి చూడటం నిజంగా మా జీవితం ధన్యమైంది. మేము అందరం కలిసి ఇక్కడ రావడం చాలా అద్భుతంగా ఉంది. ఈ మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 29వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరి దేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులను కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు అర్చకులు శరన్నవరాత్రి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ముందుగా శ్రీ కామేశ్వరి దేవిని ఉంజల్ మండపంలో కొలువుదేర్చి ఉంజల్ సేవ జరిపారు. ఆపై అమ్మవారి సన్నిధిలో పత్రికలకు పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవాలయంలో ఉపాలయంలో కొలువైన శ్రీ గురు దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకాది ఆరాధనలు జరిగాయి. గురువారం సందర్భంగా పలు రకాల ద్రవ్యాలు పంచామృతాలతో వేదోక్తంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పమాలలు పసుపు చందనాది ద్రవ్యాలతో కనుల పండుగగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులు సమర్పించారు. నంద్యాల రోజాకుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భాద్రపద మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో దేవదేవుణ్ణి కుంకుమతో సేవించి ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ జరిపారు. అనంతపురం పాత ఊరులోని 1000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ మూలాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ముందుగా మూలాంజనేయ స్వామివారిని పలు రకాల పుష్పమాలలతో అలంకరించి అర్చనలు జరిపారు. ఆపై భక్తులు స్వామివారి సన్నిధిలో చాలీసాను పఠించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖ నగరం డైరీ ఫామ్ వద్ద కొలువైన శ్రీ సంపతి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి శివ పంచాయతన మూర్తులకు సుగంధాభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. పలు రకాల మంగళ ద్రవ్యాలు పంచామృతాలు పండ్లరసాలతో అర్చకులు సంపత్ వినాయకునికి మహాదేవునికి పార్వతీదేవికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై చందనంతో విఘ్నరాజాధిపతిని అలంకరించి గరికతో అర్చన చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సంపత్ వినాయకుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. ఇక విశాఖ రాజీవ్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అంజనీ సూతుణ్ణి పట్టు వస్త్రం గజపుష్పమాలలు దివ్యాభరణాలు సకల ఆయుధాలతో మనోహరంగా కొలువుదేర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురు చూస్తుంటుంది. మరి కేవలం దర్శనం మాత్రమే కాకుండా ఆ స్వామి సేవలో పాల్గొనే భాగ్యం లభిస్తే ఇక వారి జన్మ ధన్యమే కదా. ఈ సమస్త విశ్వాన్ని తన చల్లని చూపులతో కరుణించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి సేవాభాగ్యం తమకు కూడా లభించిందని సర్వ ప్రాణకోటి పులకించే శుభ సందర్భం బ్రహ్మోత్సవాలు. నవనవోన్మేషంగా సాగే శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల సమయంలో తమ వంతు భూమికను సమర్థవంతంగా అచంచల భక్తితో నిర్వర్తిస్తూ తరిస్తున్న గజ తురగ అశ్వ వృషభగణాల సేవా పదంలో మనము ప్రయాణిద్దాం రండి. రాజ టీవీతో హొయలుబోయే గజరాజుల వైభవం, ధర్మ నిరతితో అడుగులు కదిపే వృషభాల సూయగం, వేగంతో కదం తొక్కే అశ్వదళ నైపుణ్యం, పదం పదం నాదంగా మారే భక్తి తరంగం, వీణుల విందు చేసే ప్రబంధ పఠనం, మిన్నంటే వేదస్వరం, మంగళకరంగా ప్రతిధ్వనించే జియంగార్ల మంగళాశాసనాలు, అంబరాన్ని చుంబించే భక్తుల గోవిందనామ స్మరణలు, సహస్ర భానుమండలాలు ఒక్కచోటే కుమ్మరిస్తే వ్యాప్తి చెందే అద్భుత వెలుగుల ప్రపంచం, సకల భువనాలను చుట్టి వచ్చే నారదాది తుంబుర గాన భక్తి ప్రభంజనం, ఎటు చూసినా కనువిందు దృశ్యాలతో కట్టిపడేసే ఆధ్యాత్మిక సమ్మోహకం, ఇదంతా ఎక్కడా ఇంకెక్కడా. భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య సన్నిధిలు మన తిరుమల క్షేత్రంలో తిరుమల శ్రీవెంకటేశ్వరుడు
ఆయన విశ్వపతి భూలోక సామ్రాట్. వైభవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిదే. అది చూసి ధరించాలి, వర్ణించి పులకించాలి. అంటే ఎవరికి అందనంతటి వైభవం, ఆ కొండంత స్వామిది. మరి అంతటి స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు ఇంకేం కావాలి? తమ జీవితకాలంలో ఒక్కసారైనా బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను వీక్షించాలని అభిలాష తప్ప. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. అందుకే ఏటేటా నవనవోన్మేషంగా సాగి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల భువనవాసులు, దేవగంధర్వ యక్ష కింపురుషాదులు విచ్చేసి వెంకటేశ్వరుడి విజయోత్సవాలకు తిరుమల క్షేత్ర వైభవం, తిరుమాడ వీధుల సోయగం అంతా ఇంతా కాదు, అది నిజంగా విశ్వవ్యాప్తం, జగద్వైభోగమే. అందుకే ఆ స్వామి సేవకు భక్తలోకంతో పాటు తాము ఉన్నామని చెప్పకనే చెబుతూ ఉంటాయి గజతురగ అశ్వదళం. శ్రీ మలయప్ప స్వామి మహావైభోగంగా వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించే సమయంలో స్వామివారి దళమంతా క్రమ పద్ధతిలో నడుస్తుంది. స్వామివారి వాహన శ్రేణి భక్తులకు ఎంతగానో కనువిందు చేస్తూ ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో శ్రీ మలయప్ప స్వామి బయటకు వచ్చే వేళ కొలువు తీరే బలం, బలగాల సంరంభం ఆనందదాయకం, ఆశ్చర్యకరం. పురాణాలలో స్వామివారి ఉత్సవాన్ని తొలుత బ్రహ్మదేవుడు నిర్వహించాడని ప్రతీతి. ఇప్పటికీ స్వయంగా బ్రహ్మదేవుడు శ్రీవారి ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఉంటారని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఉత్సవం ముందు నిరాకారంగా ఉన్న బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఈ రథాన్ని శ్రీవారి సేవకులు భక్తులు లాగుతారు. ఇక స్వామివారి వాహన శ్రేణిలో అశ్వాలు బ్రహ్మరథాన్ని అనుసరిస్తాయి. వేగానికి దృఢత్వానికి ప్రతీకలైన ఈ అశ్వాలకు శిక్షకులు తగు విధంగా తర్ఫీదు ఇస్తారు. ఈ అశ్వాల వెనుకే ధర్మాన్ని ప్రతిబింబించే వృషభరాజులు మందగమనులు ఈ స్వామివారి వాహనానికి ముందు కదులుతూ ఉంటాయి. అలాగే స్వామి వాహన శ్రేణిలో కీలకం గజబలగం. గజం ఐశ్వర్యానికి చిహ్నం. లక్ష్మి, మహాలక్ష్మి, పద్మ, పద్మావతిగా పిలిచే నాలుగు గజరాజులు ఠీవిగా స్వామివారి వాహన సేవ ముందు నడిచి వస్తుంటే ఎప్పుడెప్పుడు ఇంతటి వైభోగానికి అధిపతే ఆ దేవాదిదేవుడి దర్శనం తమకు లభిస్తుందా అని భక్తులు ఆతృతగా వేచి చూస్తూ ఉంటారు. ఇక ఉత్సవ ప్రియుడైన శ్రీవారు అంతకంటే ఎక్కువగా అలంకార ప్రియులు. ఆ స్వామి అలంకార సోయగాలకు సరితూగేలా వాహన సేవల ముందు జరిగే వివిధ సాంస్కృతిక కళారూపాలు బ్రహ్మోత్సవాల రమణీయతను ద్విగుణీకృతం చేస్తాయి. దేశంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు బ్రహ్మోత్సవాలలో వాహన శ్రేణిలో కనువిందుగా స్వామివారి ముందు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ భక్తి పారవశ్యంతో పులకిస్తారు. అలాగే స్వామివారి కైంకర్యాలలో ఆయనకు చేసే పూజలను దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత జియంగార్లది. స్వామి వాహనం ముందు పెద్దజయర్ స్వామి, చిన్నజయర్ స్వామి తమ పరివారంతో ముందు నడుస్తూ దివ్య ప్రబంధ పారాయణాన్ని పఠిస్తూ భక్తులకు ఆశీర్వాదం పలుకుతారు. மறந்த వాహనం వెనుక భాగంలో వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తూ స్వామి సేవలు తరిస్తారు.
అలాగే స్వామివారి వాహనం ముందు రెండు దివిటీలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఉదయం పంచముఖ కాగడాలను, రాత్రివేళ గుత్తి కాగడాలను వాడతారు. ఇక స్వామివారి వాహన సేవను పరికిస్తే శ్రీ మలయప్ప స్వామి ఠీవిగా ఆసీనుడై ఉండగా వాహనంపై ముగ్గురు అర్చకులు స్వామివారికి హారతులు ఇచ్చి సేవలు చేస్తూ ఉంటారు. అలాగే ఇద్దరు గొడుగులు పట్టుకుని కనిపిస్తారు. ఇక వాహనాన్ని నలువైపులా సుమారు 70 మంది వరకు వాహన బేరర్లు మోస్తూ ఉంటారు. వీరంతా ఓ క్రమంలో భుజాలను మార్చుకుంటూ మాడవీధుల్లో భక్తులు స్వామికి హారతులు అందజేసేలా, అన్ని దిక్కులా స్వామివారి దర్శన భాగ్యం అందరికీ లభించేలా వాహనాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలలో నిత్యం ఉదయం రాత్రి వాహన సేవల్లో విహరించి స్వామివారికి రక్షణగా వాహన వెనుక భాగంలో గొడుగుల్లాంటి ఘటోటోపం అని డేరాను కొంతమంది మోసుకుంటూ వస్తూ ఉంటారు. వాహనాన్ని వెంబడిస్తూ ముందుకు సాగి ఈ ఘటోటోపాన్ని వర్షం కురిసే సమయంలో స్వామివారి ఉత్సవానికి ఆటంకం కలగకుండా వినియోగిస్తారు. సకల జగాలను చిరునవ్వుతూ పరిపాలించే సర్వాంతర్యామి ఉత్సవ వైభవంలు వాహన శ్రేణితో మనము మనఃపూర్వకంగా భాగస్వాములమవుదాం. నిండైన శ్రీనివాసుడి కృపను మెండుగా పొందుదాము. తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. జిల్లాలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. జాతరను పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో తయారు చేసిన అమ్మవారి కటౌట్లను ఏర్పాటు చేశారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తిని గజపూల మాలలు, నిమ్మకాయల మాలలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని కొత్తపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు జరిపారు. పలు మంగళకర ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. విశేష పూజలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పార్వతీ తనయుడిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక తుని పట్టణంలో పందిరాట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు ముందు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా దుర్గాదేవి కొలువైన వేప చెట్టు వద్ద పందిరాటను సంప్రదాయబద్ధంగా జరిపారు. ముత్తైదువులు రాటను పసుపు కుంకుమతో అలంకరించి ప్రతిష్ఠించారు. నవధాన్యాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం వేప చెట్టుకు, దుర్గమ్మ తల్లికి పూజలు చేసి ముత్తైదువులకు తాంబూలాలను అందజేశారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా బుధవారం జరిగిన హిందుస్థానీ గాత్ర కచేరీ వీణులు విందగా సాగింది. న్యూఢిల్లీకి చెందిన నలిని నిగం బృందం హిందుస్థానీ సంగీతంలోని పలు రాగాలను హృద్యంగా ఆలపించి శ్రీవారి భక్తులను రంజింపజేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.